హలో, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ హౌ టు మేక్ మనీ ఆన్ ఇంటర్నెట్. చాలా మందికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కావాలి అనిపిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు డిజిటల్గా ఎక్కడైనా ఫిజికల్గా పెద్ద షాప్స్ పెట్టుకొని శ్రమ పడిపోయి, లేదంటే స్టాక్ మెయింటైన్ చేస్తూ చాలా శ్రమ పడిపోయి అవి అమ్ముడుపోయేదాకా టెన్షన్ పడుకుంటూ ఉండడం కన్నా, ఏదైనా సింపుల్గా కమిషన్ బేస్డ్ బిజినెస్ కానీ లేదా స్టాక్ ఇన్వెంటరీ ఎవరైనా మెయింటైన్ చేస్తే మనం సేల్ చేసి ఇచ్చే బిజినెస్ కానీ, ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాంట్లో డ్రాప్ షిప్పింగ్కి పిఓడికి చాలా డిమాండ్ అయితే ఉంది. అయితే డ్రాప్ షిప్పింగ్ పిఓడిలో చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోని మీరు శ్రద్ధగా వింటే మంచి బిజినెస్ ఆపర్చునిటీని మీరు కనుక్కున్నట్టే అని కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఓరియంటెడ్ గా ఒక 5 to 10 lakhs అనేది మీరు బడ్జెట్ లాగా పెట్టుకుంటే ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా పనికొస్తుంది. నెంబర్ 1, ఇందులో మీరు వెబ్సైట్ తయారు చేసుకొని ఆ వెబ్సైట్లో మీరు గనక మంచి డిజైన్స్తో టీషర్ట్స్ పెట్టుకొని ఆ టీషర్ట్స్ ఉన్న వెబ్సైట్ని గనక మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అంతేకాకుండా గూగుల్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ప్రమోట్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రమోషన్స్ వల్ల మీ టీషర్ట్స్ కనుక సేల్ అయితే, ఆ సేల్ అయిన టీషర్ట్ అంటే ఆర్డర్ వచ్చిన టీషర్ట్ని మీరు ఏదైతే వెండర్కి డైరెక్ట్గా ఇలా నాకు ఆర్డర్ వచ్చింది మీరు ప్రింట్ చేయండి అంటే, ఆర్డర్ మీద ప్రింట్ చేసే పర్టికులర్ టీషర్ట్ని వాళ్ళే కనుక డెలివరీ చేయగలిగితే, ఇంక్లూడింగ్ 1 టీషర్ట్ నుంచి అయినా కావచ్చు, 100 టీషర్ట్ నుంచి అయినా కావచ్చు, ఆ పర్టికులర్ బిజినెస్ మోడల్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ కుదిరితే మీరు ప్రింట్ ఆన్ డిమాండ్ మీద ఇంకా మంచి మంచి వీడియోస్ చాలామంది చేస్తున్నారు, కానీ ఇది బిగినర్ లెవెల్లో చాలామంది చేసే మిస్టేక్స్ని ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. యాడ్స్ చేయడానికి లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్తో పాటు FB యాడ్స్ అనేవి ప్రింట్ ఆన్ డిమాండ్కి చాలా బాగా పనిచేస్తాయి. అట్లాంటి దానికి మనకు కావాల్సిన కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఏంటి, ఇండియాలో అలా ప్రింట్ చేసి డెలివరీ చేసే కంపెనీస్ని చాలామంది వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ప్రింట్ చేసి డెలివరీ చేసే కంపెనీస్ ఇంటర్నెట్లో అవైలబుల్ లేకపోయినా ఆఫ్లైన్ మార్కెట్లో కూడా చాలామంది వెండర్స్ ఈ పని చేస్తూ ఉంటారు. మీకు కనుక మంచి కాంటాక్ట్స్ నెట్వర్క్ ఉంటే మీరు మంచి డిజైనర్ కమ్ ప్రింటింగ్ చేసే పర్సన్స్ని 100% పట్టుకోవచ్చు. అదే కాక మీరు ఈ పర్టికులర్ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఆర్డర్ పెట్టి ఆ ఒక పర్టికులర్ ప్రింట్ ఏ విధంగా వస్తుందో, క్వాలిటీ కూడా ఇంటికి డెలివరీ పెట్టుకొని చూస్తే ఆ పర్టికులర్ టీషర్ట్స్ బాగున్నాయా లేదా మగ్స్ కానీ లేదా ఏదైనా ఆర్టికల్ కానీ క్యాలెండర్స్ కానీ ఫోన్ కేసెస్ కానీ ఇలాంటివన్నీ ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెసెస్లోకి వస్తుంది. సో ఈ పర్టికులర్ టూల్స్ని మనం చూసినట్లయితే ఇది క్వాలిటీ బాగుంది, ఈ పర్టికులర్ వెండర్తో మనం వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ప్రింట్ ఆన్ డిమాండ్లో చాలా ముఖ్యమైన విషయం. అదేంటి అనంటే, మీరు ఎన్నో డిఫరెంట్ ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీస్ చూస్తుండొచ్చు. స్టార్ట్ ప్రింట్ ఆన్ డిమాండ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అని చెప్పేసి ఇక్కడ QIQAINK అనే ఈ పర్టికులర్ వెబ్సైట్ చూడండి. ఇందులో ఇది ఒక వెండర్ అనమాట. ఇతనిలాగే ఎన్నో వెండర్స్ని ఇండియా మార్కెట్లో నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారో, ప్రింట్ ఆన్ డిమాండ్ చేస్తున్నారో, డైరెక్ట్ మీరు వెబ్సైట్ మాత్రం మెయింటైన్ చేసుకొని చేసుకోవచ్చు అని చెప్తున్నారో, అండ్ డైరెక్ట్గా ఇలా సైన్అప్ చేసేసి ఇందులో మీరు మంచి డిజైన్స్ని, మీ ఓన్ డిజైన్స్ని మీరు తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు. దీనికి మంచి గ్రాఫిక్ డిజైనర్ కనుక ఉంటే మీ బిజినెస్కి అడ్డే లేదనమాట. జస్ట్ క్వీన్స్ ఆర్ బోర్న్ ఇన్ మే, కింగ్స్ ఆర్ బోర్న్ ఇన్ జూలై, ఇలాంటివి మీరు చూస్తున్న టీషర్ట్స్ ఒకప్పుడు ఉండేవి. అదేవిధంగా ఏంట్రా మామా అని చెప్పేసి సినిమా డైలాగ్స్ కానీ మంచి మంచి జోక్స్ కానీ టీషర్ట్స్ మీద వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీసే అనమాట, వాళ్ళ ఐడియాసే. ఇలాంటి ప్లాట్ఫామ్లోకి వచ్చేసి ఆ ప్రింట్ పెట్టేసి ఆ టీషర్ట్స్ని తీసుకొని వచ్చేసి షాపిఫై స్టోర్, ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో షాపిఫై స్టోర్ ఒక క్లిక్లో మనము బిల్డ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియో కంప్లీట్ షాపిఫై స్టోర్ ఏ విధంగా బిల్డ్ చేస్తారని చెప్పేసి చూపిస్తాను. ఇట్స్ జస్ట్ 5 to 10 minutes ఒక వెబ్సైట్ని అనేది మనం చాలా ఫాస్ట్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. దాంట్లో ఇంక్లూడింగ్ మోడల్స్తో మనం కనుక చూసినట్లయితే మనకు అవైలబుల్గా దొరుకుతారు. అండ్ ఈ పర్టికులర్ టీషర్ట్స్ని కానీ మగ్స్ కానీ వాళ్ళు వేసుకుంటారు,
వేసుకోవడమే కాకుండా మనకి మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్ ఉంటుంది, దీని ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు. ఇది మన ఓన్ వెబ్సైట్గానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్వింక్, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీరు వెండర్ బోట్ అని ఈ పర్టికులర్ కంపెనీ ఉంది చూసారా, ఈ వెండర్ బోట్ కూడా అంతే. యువర్ కస్టమర్ అండ్ ఇక్కడ చూడండి వెండర్ బోట్ నుంచి టేక్ ప్రాఫిట్ అండ్ ఫ్రమ్ ద వెండర్ బోట్ యువర్ స్టోర్ యూ విల్ రిసీవ్ యువర్ పేమెంట్ అండ్ ఫ్రమ్ యువర్ కస్టమర్ వెండర్ బోట్ ఓన్లీ విల్ సప్లై క్రియేట్ అండ్ సెల్ వీ హ్యాండిల్ ద ఫుల్ఫిల్మెంట్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఆర్టిస్ట్ అండ్ డిజైనర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైతే చూస్తున్నారో, మీకైతే పండగ లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా దొరుకుతుంది అని అంటే అది ప్రింట్ ఆన్ డిమాండ్లోనే దొరుకుతుంది. అవుల్ ప్రింట్స్ అని చెప్పేసి మీకు ఇంకొక కంపెనీ ఉంది, ఆ పర్టికులర్ కంపెనీని మీరు చూసినట్లయితే అవుల్ ప్రింట్స్ ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇది ఒక యాప్, ఇది షాపిఫై స్టోర్లోనే ఉంటుంది. దీంట్లో కూడా మీరు మంచి మంచి టీషర్ట్స్ని మీరు ప్రింట్ చేసి తీసుకోవచ్చు. అదే కాకుండా ప్రింట్రోవ్ అయితే చాలా మందికి తెలుసండి, ఇది వచ్చేసి చాలా ఇయర్స్గా ఉన్న ఒక కంపెనీ. అండ్ ప్రింట్రోవ్లో వచ్చేసి అన్ని క్లోదింగ్స్ మెన్ ఉమెన్ హూడీస్ అన్ని ఫోన్ కేసెస్ గ్లాసెస్ మగ్స్ కోస్టర్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈ కంపెనీ చూడండి ఊవియా, ఊవియా కూడా అంతే. ఊవియాలో ప్రింట్ ఆన్ డిమాండ్ ఫుల్ఫిల్మెంట్ కూడా జరుగుతుంది. సేమ్ అదే విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ దొరుకుతాయి. అండ్ ఇందులో లెగ్గింగ్స్ డిఫరెంట్గా ఉండే ఉమెన్ టీషర్ట్ హుడీస్ ఉమెన్ కోసం డిజైన్ చేసేది హోమ్ డెకోర్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో ఇండియాలో మీరు ఎక్కడన్నా కానీ ఆర్డర్ వస్తే మీకు మీ వెబ్సైట్ ద్వారా మీరు వీళ్ళకి చెప్పంగానే వీళ్ళు కనుక ఖచ్చితంగా సప్లై చేయగలుగుతారు. యూ థింక్ వీ ప్రింట్ అంటే ప్రింట్ వేర్, ఇది మంచి టైటిల్ తోటి ఉంది, ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ. ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీలో మీరు దీనిలో అనలిటిక్స్తో సహా ఎవ్రీ వెబ్సైట్లో అనలిటిక్స్ చూసుకోవచ్చు ఏదన్నా కానీ నేను చూపించిన కంపెనీస్లో. అదేవిధంగా మీరు ఈ ప్రింట్ కేర్, ఇలా ఈ ప్రింట్ కేర్ కూడా అంతే. ఏదైనా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ కానీ ఈ విధంగా క్యాప్స్ కానీ బాటిల్స్ కానీ దేని మీదనన్నా కానీ మీ గ్రాఫిక్ డిజైనర్ని ప్రింట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు వెబ్సైట్లో పెట్టుకొని మంచి ప్రమోషన్ చేసుకుంటే మీకు ఇది డబ్బులు సంపాదించుకోవడానికి చాలా పెద్ద ఆపర్చునిటీ. అయితే ముఖ్యంగా నేను ఈ విషయం చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెబ్సైట్ తయారు చేసుకోవడం ఎలానే నేర్చుకోవాలి, అదేవిధంగా ప్రమోషన్స్ ఇంటర్నెట్లో ఏ విధంగా చేయాలని నేర్చుకోవాలి, బడ్జెటింగ్ నేర్చుకోవాలి, అదేవిధంగా రిటర్న్స్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది మీరు ముందే బ్యాకప్ ప్లాన్ అనేది పెట్టుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే చాలా మంది తీసుకోరు కాబట్టి రిటర్న్స్కి కూడా రెడీగా ఉండాలి. ఇవన్నీ మీరు ప్రాఫిటబిలిటీలో ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఐడియాలజీతో వినూత్నమైన ఆలోచనతో రీజనల్గా కానీ నేషనల్గా కానీ లేదా ఇంటర్నేషనల్గా కానీ యుఎస్ ఆడియన్స్ కెనడా ఆడియన్స్కి కానీ మనం ఇక్కడి నుంచి కూడా మనం సప్లై చేయొచ్చు. అండ్ దీంట్లో సక్సెస్ ఎంతైతే పొందారో, చాలా మంది స్ట్రాటజీ లేనప్పుడు అంటే కరెక్ట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేనప్పుడు లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇదే వెబ్సైట్స్ కాకుండా వందల వెబ్సైట్స్ ఉన్నాయి ప్రింట్ ఆన్ డిమాండ్కి. మంచి వెబ్సైట్ని మంచి వెండర్ని చూస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ వెబ్సైట్స్ మాత్రం ప్రీమియం వెబ్సైట్స్. ఈ విషయాన్ని పక్కకు పెడితే ఈ వెబ్సైట్స్ కాకుండా బయట కూడా మనకి ప్రింట్ ఆన్ డిమాండ్ అవుట్ సైడ్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటారు. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవచ్చు, వాళ్ళతో కూడా మీరు మంచి వాళ్ళైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అర్థమైంది కదా. సో ఇలా మీరు మంచి మంచి విషయాలు చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.